హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ లైఫ్ అండ్ లివింగ్ బ్లాగ్స్. ఇది చూస్తున్నారు చూసారా, ఇవి ఫ్లైస్. ఏం ఫ్లైస్ చెప్పండి? ఇది సిల్క్ వామ్ ఫ్లైస్ అన్నమాట. సిల్క్నిచ్చే వామ్స్ ఉంటాయి కదా, అవి ఫ్లైస్ కింద బటర్ఫ్లైస్ లాగా మారిపోయాయి. ఇవి మేటింగ్ చేసుకుని చిన్న చిన్న ఎగ్స్ పెడతాయండి ఇవి. అది ఫస్ట్ స్టేజ్ అన్నమాట. ఆ స్టేజ్లో చిన్న చిన్నగా పిల్లలు ఉంటాయి, చాలా మెల్లిగా మనకు బియ్యంలో ఉంటాయే చిన్న చిన్నవి, అలా ఉంటాయన్నమాట వామ్స్. అది ఫస్ట్ స్టేజ్. అది యాక్చువల్గా పెట్టలేదు నేను. ఇది చూడండి, ఇది బాక్స్లో వేసి మల్బరీ లీవ్స్ పెడుతున్నారనమాట. ఇది సెకండ్ స్టేజ్. ఇది ఈ సెకండ్ స్టేజ్ నుంచి బాగా తినేసి చూడండి ఎట్లా అయిపోయాయో చూసారా. ఇవి థర్డ్ స్టేజ్ అన్నమాట. ఇవి చాలా లాభ అయ్యాయి వాటితో, సెకండ్ స్టేజ్తో పోలిస్తే. ఇది ఇంకా ఫైనల్ అన్నమాట. ఫైనల్లో చాలా లావుగా ఉంటాయి, మందంగా ఉంటాయి, చాలా బరువు ఉంటాయి. ఇది ఈ స్టేజ్లో కకూన్ తయారవుతుంది, తయారు చేసుకుంటుంది అన్నమాట. అది తయారు చేసుకుని ఫ్లై కింద మారే టైం బిఫోర్ వాళ్ళు ఏం చేస్తారంటే తీసేస్తారు కకూన్స్ని. తీసేసి వాళ్ళు ఒక బాక్సుల్లో పెడతారు. ఇగో చూడండి ఇక్కడ పెట్టారు వాళ్ళు. ఇది ఒక మ్యూజియంలో పెట్టారండి వీళ్ళు. అక్కడికి వెళ్ళాం అన్నమాట మేము. చూడండి అన్నీ అట్లా పెట్టేశారు, బాక్సుల్లో పెట్టేశారు. ఇవి ఏంటంటే ఇవి ఎగ్స్ మళ్ళీ కావాలి కాబట్టి ఎగ్స్ కోసం పెట్టారు వాళ్ళు. ఇది యాక్చువల్గా వీటిలో ఏం చేస్తారంటే తీసేసి బాయిల్డ్ వాటర్లో వేసేస్తారటండి. వేసేసిన తర్వాత అవి చనిపోతాయి వామ్స్, పాపం చనిపోయిన తర్వాత ఇగో ఇట్లాగా మనకి ఇవి మిగులుతాయి అన్నమాట. వీటి నుంచి పట్టు తీసి వాటికి కలర్ వేసి మనకి సిల్క్ తయారు చేస్తారటండి. ఇది దీని ప్రాసెస్ అయితే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి. మీకు నచ్చితే థ్యాంక్ యూ.